నమస్తే, వెల్కమ్ టు మస్తు మజా ముచ్చట్లు. నా పేరు సుక్కు. ఎట్లా ఉన్నారన్నా? మంచిగా ఉన్నారులే. సరే, ముందుగా ఎలా తీయాలి ముచ్చట్లు? నేను ఈ ఆనలు ముగిసినాయి కదా అనేసరికి మళ్ళీ షురు అయినవులా. ఇది ఆనకాలమా మరి చలికాలమా అర్థం కాకుండా అవుతుంది. ఇక ఎట్లా పడుతున్నాయి కదా అంటే, ఈ డ్యామ్లు ఎడితే నీళ్ళు ఎట్లా పడతాయో గట్లా పడుతున్నాడు చూడరి. ఓ శ్రీ కథ సల్లగుండా, ఏందిరాగేది ఇంత దారుణంగా ఆనలు పడ్డాయా? మస్తు ఉరుస్తున్నాయి, నీళ్లు గిట్ల దారాలు పట్టినాయి. అయినా ఈ నీళ్ళని చూస్తే ఆనలు పడ్డాయా లేక డ్యాముల నీళ్లు ఇడితే వచ్చినాయా అనుకుంటారు కావచ్చు కదా. ఇక గిట్ల పడితే ఎంత తిప్పలు అవుతుంది. ఇది ఏడనో పడ్డది అనుకోకుర్రి, ఏ ఆనకాలంలో పడ్డాయో ఇప్పుడు చూపిస్తాను అనుకుంటారా? నిన్న మొన్న చెన్నైలా ఆంధ్రప్రదేశ్లో పడ్డ ఆనలే కథనే గిది. అలిపిరి అలిపిరి తిరుమల మెట్ల మార్గంలో నీళ్లు గివి అన్ని ఎడనో అనుకోకుండ్రి. మనిషికి ఒక రకమైన టాలెంట్ ఉంటుంది. కొందరు ఏం చేస్తారు, పేపర్లతోని పువ్వులని ఏంటి ఏంటో తయారు చేస్తారు. ఇంకా కొందరు మట్టితో బొమ్మలు చేస్తారు, అట్లా చేస్తారు. ఇంకా కొందరు ఏం చేస్తారు, ఇలా బాగా పాటలు పాడతారు, డాన్సులు చేస్తారు. కానీ ఒక అన్న మాత్రం చిన్న ఆకుతోటి మొత్తం సన్నయ్య వాయించినట్టే వాయిస్తాడు. అటు చూడుర్రి అన్న ఏం చేస్తాడో, అగో ఓ చిన్న ఆకు తీసిండు, మంచిగానే పాట పాడుతుండు. అబ్బా అచ్చం పీక తీరే ఉంది కదా, పెళ్ళిలా సన్నాయి కొట్టినట్టే చేస్తుండు. అచ్చం గదే సప్పుడు వస్తుంది. సూపర్ టాలెంట్ అన్న, నిజంగా ఎంత చక్కగా వాయిస్తున్నాడో. ఎందుకన్నా ఇంత మంచి టాలెంట్ ఉంచుకొని వేస్ట్ చేసుకుంటారు? టాలెంట్ని దాచుకోవద్దు, ఉన్న కళలు అన్నీ బయట పెట్టాలి, నలుగురికి చూపించాలి. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒక పారైతే పెద్ద సెలబ్రిటీ అవుతుంది. కష్టం పడాలన్నా, కష్టపడకపోతే సాధించేది అనేది ఏం లేదు. సక్సెస్ వచ్చేదాకా ట్రై చేస్తూనే ఉండు, సరేనా? ఎంత ట్రాఫిక్ ఉంటారో, ఈ పట్టణంలో అయితే 2 గంటలు అయ్యేది 3 గంటలు అవుతుంది. ఎంత ట్రాఫిక్ ఉంటుంది, అందుకని ఏం చేస్తారు, 1 గంట ముందే పోతారు. గసంటిది 2 గంటల ప్రయాణం పోయేసేది 10 నిమిషాలు అయ్యేటట్టు చేసినట్ట. గదే అనుకుంటారా, కోయంబత్తూరు నుండి తీసుకుర వరకు అట్ట చూడరి. ఆగో ఇది ఎక్కడి కథుల్లా, 2 గంటలల్లో పోయే దారిని 10 నిమిషాలలో ఎట్లా పోతారు అనుకుంటారా? గిదే తవ్వ షార్ట్ కట్ గిట్లా తయారు చేసిర్రు. ఇక భూమి కిందకెళ్ళి గిట్లా దారి తీసిర్రో తెలియదు, రోడ్ను గిట్లా సగం దాకా తవ్వి చేసిర్రో తెలియదు. మరి లేకపోతే ఏందన్నా, ఏడనన్న 2 గంటల తవ్వను 10 నిమిషాలలో పోతారా? కానీ గిల్లు మాత్రం గిట్లా తయారు చేసిర్రు, గమ్మతి ఉంది కదా. మొత్తం లైట్లున్నాయి, అసలు తవ్వ మీద ఎవ్వరు లేనేలేరు, సూపర్గా ఉంది. గిది గిట్లా చూడాలనుకుంటే ఏడనో కాదు, మన దేశంలోనే కోయంబత్తూరు నుంచి తిరుచూర్ పోయే రోడ్డు కాడ గిట్లా తయారు చేసిర్రు. మీరు గడిదికి పోయినప్పుడు అయితే చూసిరాండ్రి. చిన్న కోడళ్ళు ఎట్లుంటారు, గల ముంగట ఏది పెడితే గది ఆడుకునేదే అనుకుంటారు. ఏ ముందర పెట్టినా నోట్లకే పోతుంది. గట్లనే ఓ పోరాడు కూడా పిల్లి చదువు తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఆయన ఆ పిల్లి కుయ్యం అన్నది. చూస్తున్నాడు రే మస్తు మజా వచ్చారు.